మిగిలిన దేవతలతో పోలిస్తే ఒక్క వినాయకుడి ముందే గుంజీలు ఎందుకు తీస్తారు? వినాయకుడు ఎదురుగా గుంజీలు తీస్తే క్షమించమని కోరడం కాదు, దీని పరమార్థం వేరే ఉంది. ఓసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్ళాడట. హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకొని మింగేశాడు. విష్ణువు వైకుంఠానికి వెళుతూ దానికోసం వెతికితే గణపతి తాను మింగేశానని చెప్పాడు. నారాయణుడు ఎంత బతిమాలినా వినాయకుడు ఇవ్వలేదట. చివరికి ఆ మహావిష్ణువు ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీశాడట. అది చూసి గణపతి పడి నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లో నుంచి బయటకు వచ్చింది. గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందాడు కనుక నాటి నుంచి గణపతి ఎదురుగా గుంజీలు తీస్తే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఏర్పడింది. ఇలా చేయటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.